అధికార ఉద్యోగులు మొత్తం దాదాపుగా 6200 మంది రోడ్డు గట్టి ప్రదర్శనలు ధర్నాలు నిర్యాతించేస్తుంటే కూడా ప్రభుత్వం ఒక్క మాట అయినా మమ్మల్ని 8 రోజులైనా కూడా ఒక్క మాట కూడా మమ్మల్ని పిలిచిగానే మాకు ఎలాంటి సహకరించడం లేదు. ఇదే విధంగా ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే మేము కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఆమరణ నిరాదరించడం చేస్తాం, ఏమిటికైనా మా ప్రాణాలు పోయడైనా పోరాడతాం. ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. ఎన్ని విధాలుగా చెప్తే ఒక చిన్న కేద ఉద్యోగికి ఉన్నంత జీతం కూడా మా జీవోకులు ఎదురు చిక్కుకాదు. మేము 30 ఏళ్ళు తప్పిస్తుంటే కూడా 20 వేలు ఏంటంటే మాతో ఎట్టి చాలి చూపిస్తున్నాము, మందులు అప్పిస్తున్నారు, రైతా చెరువులు ఇస్తున్నాము, అన్ని రకాల సేవల్ని మా రైతులకు సేవ చేసే భాగ్యం మా దాకాలతో తప్ప వేరు లేదు. అలాంటి అదొక్కటే మాకు ఆనందం, కానీ మాకు డబ్బు రూపకంగా ఇతర రూపకంగా ఏం లేదు. రైతులకు సేవ ఒకటి చేస్తున్నాము, మా సేవని ఎలాంటి గుర్తింపలేదు. రైతులు ఎన్ని రాజ్యం లేదు అంటా మేము రైతుకు సహకారం చేస్తున్నాము, రైతులు కూడా దేశానికి సహకరిస్తున్నారు, రైతులు అన్నం పెట్టే వాళ్లకు మేము సహాయం చేస్తున్నాము. మాకు మటుకు గవర్నమెంట్ రోడ్డు మీద తిప్పుతుంది. ఇది మేము ఎటువంటి కఠిన నిర్ణయం అయినా తీసుకుంటాము. కర్నూలు జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కె. మురళీధర్ చౌదరి.